హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చి మనం జనవరి 3వ తారీఖు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి. సో ఈరోజు కొంచెం కరెంట్ అఫైర్స్ తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తానండి, ఆఫీస్కి టైం అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ రూట్ల ప్రైవేటీకరణ. సో అద్దె పద్ధతిలో ప్రైవేట్ బస్సులు. సో రూట్ల ప్రైవేటీకరణకు కేంద్రం ఆలోచిస్తుందండి. మోటారు వాహనాల చట్టాన్ని సవరించి బస్సు రూట్లపై రోడ్డు రవాణా సంస్థలకు ఉన్న గుప్తాధిపత్యాన్ని ఇటీవల తొలగించిన కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. సో జనాభా 5 లక్షలు పైబడిన నగరాల్లో రవాణా వ్యవస్థపై దృష్టి సారించింది. సో ఏంటి అంటే, ఇన్ ఫ్యూచర్లో ఏంటి అంటే, వాహనాల రద్దీ, కాలుష్య సమస్యలకు పరిష్కారంగా ప్రజా రవాణాను బలోపేతం చేయాలని తలపిస్తుంది. సో దానికి అనుగుణంగా ఏంటి, బస్సుల సంఖ్యను పెంచాలన్న సూచనలను పరిశీలనలోకి తీసుకుంది. సో ఇందుకు భాగంగా ఏంటి అంటే, ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని రూట్లలో ప్రైవేట్ బస్సుల్ని అనుమతించే దిశగా అధ్యయనం ప్రారంభించింది. సో ఇది లండన్లో ఇదే తరహాలో అమలు ఉండేదండి. సో అందువల్ల సేమ్ అదే పద్ధతిలో మన ఇండియాలో కూడా ట్రై చేస్తున్నారు. సో దీనికోసం ఏంటంటే, కొన్ని బస్సులు కూడా కొనడానికి ట్రై చేస్తున్నారు, కొన్ని బస్సెస్ని కొన్ని రూట్స్ని ప్రైవేటైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మెయిన్ వచ్చేసి 5 లాక్స్ జనాభా దాటిన నగరాలపై దృష్టి సారించారండి. సో త్వరలో ఏంటి అంటే, రాష్ట్రాల రవాణా మంత్రులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భేటీ అవుతున్నారు ఈ విషయంలోనే. సో ఏపీ మహారాష్ట్రలో వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ అండి. సో లండన్ పర్యటన తర్వాత రాష్ట్రాల వారీగా ఆర్టీసీలు నడిపిస్తున్న బస్సులు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో వీటి సంఖ్య ఎంత అన్న దానిపై కేంద్ర రవాణా శాఖ, ప్రపంచ బ్యాంక్ బృంద సభ్యులు అధ్యయనం చేస్తున్నారండి. సో ఇందులో భాగంగా ఏంటి అంటే, పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో అధ్యయనం ఆల్రెడీ అయిపోయిందండి. ఏపీలో వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఆల్రెడీ ఈ యొక్క అధ్యయనం అనేది జరిగింది. 5 లక్షల పైచిలకు జనాభా గల నగరాలు వచ్చేసి ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రం సహా 7 ఉన్నట్లు గుర్తించారు. సో మిగతా రాష్ట్రాల యొక్క సమాచారాన్ని సేకరిస్తున్నారండి. హైదరాబాద్లో డిఆర్డిఓ కొత్త ప్రయోగశాల ఏర్పాటు. సో హైదరాబాద్లో వచ్చేసి డిఆర్డిఓ కొత్త ప్రయోగశాల ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారండి. సో భవిష్యత్తు దేశ రక్షణ అవసరాలపై అధునాతన పరిశోధనలు చేయడానికి సో డిఆర్డిఓ యువ శాస్త్రవేత్తలతో హైదరాబాద్లో ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసింది. సో నగర శివారు బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ మార్గంలో ఉన్న దేవతల గుట్టలో ఈ యొక్క ల్యాబ్ని స్థాపించడం జరిగింది. డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలకు చెందిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇదివరకు ఇక్కడే ఉండేది. సో దీని స్థానంలో ప్రధాని మోదీ ఆలోచన నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. సో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 5 ల్యాబ్స్లో ఇదొకటండి. మిగతా వచ్చేసి బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో రక్షణ రంగంలో వచ్చేసి యువ శాస్త్రవేత్తలు పరిశోధన చేసే అంశాలు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద, క్వాంటమ్ టెక్నాలజీ, కాగ్నిటివ్ టెక్నాలజీస్, అసిమెట్రిక్ టెక్నాలజీ, స్మార్ట్ మెటీరియల్స్, ఓకే, వీటి మీద అధ్యయనం చేస్తున్నారు. సో హైదరాబాద్లో ఈ డిఆర్డిఓ ఒక కొత్త ల్యాబ్ అనేది స్టార్ట్ అయిందండి. నెక్స్ట్, త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం కిమ్. సో ఒక కొత్త వ్యూహాత్మక ఆయుధాన్ని స్టార్ట్ చేస్తున్నారండి త్వరలో. ఎవరు తెలిపారంటే, ఈ యొక్క ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉంగ్. ఓకే, సో అణ్వాయుధ ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించకూడదంటూ విధించుకున్న స్వీయ నియంత్రణను మరెంతో కాలం కొనసాగించవమని చెప్పారు. సో దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం, అదేవిధంగా దేశ భద్రతను పణంగా పెట్టమని పేర్కొన్నారు. సో అధికార వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ కీలక సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కిమ్ ఈ యొక్క కీలక వ్యాఖ్యలను చేయడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ రేషియోని తగ్గించిన చైనా సెంట్రల్ బ్యాంక్. సో బ్యాంకింగ్ ఆర్థిక మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఊతం ఇవ్వడానికి, ఓకే, ఇంప్రూవ్ చేయడానికి ఏంటి అంటే, సో చైనా సెంట్రల్ బ్యాంక్, ఓకే, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒక కీలక నిర్ణయం తీసుకుందండి. సో బ్యాంకింగ్ సహా ఆర్థిక సంస్థల రిజర్వ్ రిక్వైర్మెంట్ రేషియోని 50 బేసిస్ పాయింట్స్ని తగ్గిస్తున్నట్టు జనవరి 1 వెల్లడించింది. జనవరి 6 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నిర్ణయంతో చైనా ఆర్ఆర్ఆర్ 12.50% తగ్గుతుంది.
సో ఈ నిర్ణయం వల్ల రుణాలు ఇవ్వడానికి వీలుగా ఫైనాన్స్ సంస్థల చేతికి 800 బిలియన్ యువాన్స్ అందుబాటులోకి వస్తాయి. ఆర్బీఐ మనీ యాప్ ప్రారంభం. సో కంటి చూపు సరిగా లేని వారు కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా రూపొందించిన మనీ యాప్ని MAANI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ జనవరి 1న ప్రారంభించారు. సో మనీ అప్లికేషన్ సాయంతో కంటి చూపు సరిగా లేని వారు సులువుగా నోట్లను గుర్తించవచ్చని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. ఈ యాప్ ఏంటి అంటే ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుంది. ఈ యాప్ కెమెరా సాయంతో కరెన్సీ నోట్లను స్కాన్ చేసి హిందీ లేదా ఇంగ్లీష్ ద్వారా సమాధానం ఇస్తుంది. ఆండ్రాయిడ్ ఐఫోన్ యూజర్లు ఉచితంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా యూజ్ ఏంటండి, కంటి చూపు సరిగ్గా లేని వారు కరెన్సీ నోట్లను ఈజీగా గుర్తుంచుకోవచ్చు, ఐ మీన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆ కరెన్సీని. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగులుగా ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది. సో ప్రభుత్వ ఉద్యోగులుగా ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది అండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏపీఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను విలీనం చేస్తూ డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ ఉత్తర్వుల ప్రకారం ఏంటి అంటే 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రజా రవాణా శాఖ సిబ్బందిగా మారారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సదుపాయాలన్నీ కూడా ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి. నెక్స్ట్, రవాణా R&B పరిపాలనా నియంత్రణలోనే ప్రజా రవాణా శాఖను కూడా ఏర్పాటు చేశారు. రవాణా శాఖ మంత్రి ఈ శాఖకు మంత్రిగా, అదేవిధంగా రవాణా R&B శాఖ ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీగా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు కమిషనర్ డైరెక్టర్గా ఏపీఎస్ఆర్టీసీ MD బాధ్యతలు నిర్వహిస్తారు. సో 1956లో ఏపీఎస్ఆర్టీసీగా రూపాంతరం చెందిందండి. సో 1932లో అప్పటి నిజాం రాష్ట్ర రైల్వేలో ఒక భాగంగా SSR అండ్ RTD అంటే నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా ఈ యొక్క సంస్థ ఉండేది. సో తర్వాత ఏంటి అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయిన తర్వాత నిజాం స్టేట్తో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాగా 1958లో ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీగా రూపాంతరం అనేది చెందింది. సో ఫస్ట్ 1932లో ఈ యొక్క నిజాం గవర్నమెంట్లో స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది ఉండేదండి. నెక్స్ట్, AMD డైరెక్టర్గా డాక్టర్ డికే సిన్హా. సో AMD డైరెక్టర్ ఎవరండి, అటామిక్ మినరల్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్గా డాక్టర్ డికే సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత AMD అదనపు డైరెక్టర్గా ఉన్న సిన్హా డైరెక్టర్గా జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. సో దేశంలోని తూర్పు పశ్చిమ మధ్య భాగాల్లో విస్తరించి ఉన్న అణు ఖనిజాల అన్వేషణలో సిన్హాకు 35 ఇయర్స్ అనుభవం ఉంది. ఎంత, 35 ఇయర్స్. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అనుకనజాల నిక్షేపాల గుర్తింపులో సిన్హా విశేష కృషి చేయడం జరిగింది. సో AMD డైరెక్టర్ ఎవరండి, డాక్టర్ డికే సిన్హా. హిందుస్థాన్ కాపర్ CMDగా అరుణ్ కుమార్. సో హిందుస్థాన్ కాపర్ CMD ఎవరండి, అరుణ్ కుమార్. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ కాపర్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా అరుణ్ కుమార్ శుక్లా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సో జనవరి 1న హిందుస్థాన్ కాపర్ సంస్థ వెల్లడించింది. సో డైరెక్టర్ 2018లో కంపెనీలో చేరిన శుక్లా తాజాగా CMD పదవిని చేపట్టారు. గతంలో NMDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలు అందించారు. నెక్స్ట్, 80వ భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన అనేది స్టార్ట్ అయిందండి. సో 45 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ను తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ జనవరి 1న స్టార్ట్ చేయడం జరిగింది. సో చైనాలో మార్కెట్లోకి అల్జీమర్స్ మందు అనేది వచ్చిందండి. సో ఈ అల్జీమర్స్ ఏంటంటే మెమరీ లాస్ అండి. సో తీవ్ర మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్ నయం చేసేందుకు చైనాలో ఒక కొత్త మందు అనేది మార్కెట్లోకి వచ్చింది. సో బ్రౌన్ ఆల్గే నుంచి సంగ్రహించిన ఈ మందు అల్జీమర్స్ వ్యాధికి ప్రపంచంలోనే కనుగొన్న
మొట్టమొదటిదని చైనాలోని నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పేర్కొనడం జరిగింది. సో ఫస్ట్ టైం ఈ యొక్క అల్జీమర్స్కి మెడిసిన్ అనేది కనుగొన్నారండి చైనా శాస్త్రవేత్తలు. GV971గా పిలుస్తున్న ఈ మందుకి 2019 నవంబర్ 2nd అధికారికంగా చైనా ప్రభుత్వం అనేది అనుమతులు ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూద్దామండి. సో ఫస్ట్ వన్, ఉత్తర కొరియా రాజధాని నగరం ఏది? సో ఆన్సర్ వచ్చేసి పోంగ్యాంగ్ అండి. ప్రస్తుత దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు? మూన్ జే ఇన్. ఉత్తర కొరియా అధ్యక్షుడు వచ్చేసి కిమ్ అండి. అదే దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు? మూన్ జే ఇన్. నెక్స్ట్, చైనా కరెన్సీ ఏది? సో చైనా కరెన్సీ వచ్చేసి చైనీస్ యువాన్. ఏంటిది? చైనీస్ యువాన్. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇటీవల భారత్లోని ఏ చారిత్రక పట్టణంలో సమావేశమయ్యారు? మహాబలిపురంలో అండి. సో నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వచ్చేసి ఈ యొక్క మహాబలిపురంలో ఇటీవల సమావేశమయ్యారు. నెక్స్ట్, 16వ భారత అటవీ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణ పెరుగుదల కనబరిచిన రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది? కర్ణాటక అండి. కర్ణాటకలో వచ్చేసి అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. నెక్స్ట్, భారత నావికా దళ పైలట్ అయిన తొలి మహిళ ఎవరు? సబ్ లెఫ్టినెంట్ శివాంగి వచ్చేసి భారత నావికా దళ పైలట్ తొలి మహిళ. 2020లో భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొంటున్నారు? బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సానారో. నెక్స్ట్, చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు? సో ధర్మవరంలో డిసెంబర్ 21న వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకంను స్టార్ట్ చేశారు. నెక్స్ట్, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకంని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రారంభించారు? 2019 నవంబర్ 21న. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? సో కోల్కతాలో ఈ యొక్క హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఉంది. కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? సో ధన్బాద్ అండి, జార్ఖండ్లో ఉంది. దీన్ని కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ప్రస్తుత తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎవరు? ఎర్రబెల్లి దయాకర్ రావు. నెక్స్ట్, మానవునిలో పైత్యరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేసే భాగాన్ని ఏమంటారు? పిత్తాశయం. నెక్స్ట్, నిద్రను కలగజేసే ఔషధం ఏది? మార్ఫిన్ అండి, నిద్రను కలగజేసే ఔషధం. ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.